చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవడం మాదాల రమేష్ గారు చాలా సందర్భాల్లో మన యొక్క సమస్యలు ప్రస్తావించారు అయితే ఫోటోగ్రాఫర్స్ అనేవారు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు కుర్చీలు చాలా ఉన్నాయి నిలబడకుండా కుర్చీలు వేసుకుని కొద్ది కూర్చోవలసిందిగా కొంతమందిని నేను కోరుతున్నాను ఖాళీగా కుర్చీలు వేసుకున్న ప్రక్కన ఉన్నాయి మీరు నా ఫోటో డిగ్రీది ఇప్పటికి కూడా ఉంది ఆ ఫోటో అట్లా మీరు చేస్తున్న వృత్తి ప్రతి వ్యక్తి యొక్క ఆనందంతో నింపేటువంటి వృత్తి మీది రమేష్ గారు చెప్పారు మీకున్న ఇబ్బందులు కానీ మీకున్న ఇబ్బందుల్లో కూడా మీరు చేసేటువంటి వృత్తి ప్రజలకు ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగించేటువంటి వృత్తిని మీరు ఎంపిక చేసుకోవడం నిజంగా మీరందరూ కూడా ధన్యులు టెక్నాలజీ బాగా పెరిగింది ఈ టెక్నాలజీకి అనుగుణంగా మనం అనుగుణంగా తీర్చిదిద్దబడుతున్నాం అనేకమైన మార్పులు ఫోటోస్లో కానీ తర్వాత వివిధ రకాలైనటువంటి సాంకేతికంగా వచ్చినటువంటి పరిజ్ఞానాన్ని కానీ అప్డేట్ చేసుకోవడం ప్రింటింగు ఈవేళ సెల్స్ వచ్చిన తర్వాత మన యొక్క అవసరం తగ్గిపోయిందంటే మరొక విధానంలో మన అవసరం పెరిగే విధంగా మనం అప్డేట్ అవుతూ ఉన్నాం అయితే మీరు అనేకమైన సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికల సందర్భంలో వెబ్కాస్టింగ్లో కానీ రకరకాల అంశాల్లో ఇవాళ ప్రధానమంత్రి వస్తే ఆయనతో ఫోటోగ్రాఫర్ ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తే వారితో ఫోటోగ్రాఫర్ ఉంటారు అంటే మీరు ఎంత పెద్ద వ్యక్తికైనా మీ అవసరం 100% ఉంది ఈవేళ వాళ్ళ దేశంలో ఎవరైనప్పటికీ కూడా మీరు లేకుండా వాళ్ళ మూమెంట్ ఉండదు ఒక విధంగా చెప్పాలంటే పెళ్ళి కూడా మీరే చేస్తారు పంతులు గారు కాదు వాళ్ళిద్దరం మిమ్మల్ని చూసి ఆ నెత్తి మీద అది పెట్టుకుంటారు తప్ప మీరు తీయాలి అది ఉండాలి అంత ప్రభావితం చేసేటువంటి ప్రొఫెషన్లో మీరున్నారు ఆ విధంగా పంతులు గారు కూడా మీరు డైరెక్షన్ ఇస్తారు మీరు పక్క తప్పకుండా ఆయన కొద్దిగా పవర్ఫుల్ అయితే మిమ్మల్ని కూడా కంట్రోల్ చేస్తారు నా చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు చేయడం లేదు ఆ విధంగా అంత ప్రభావితాన్ని చూపించేటువంటి వృత్తిలో మీరు పనిచేస్తున్నందుకు పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆనందాన్ని కూడా పాల్పంచుకుంటున్నాను మీతోటి ఇక రమేష్ గారు వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలా సందర్భాల్లో వచ్చి వారు ప్రస్తావించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు నేను నిన్నే ఒక వారు ఏంటంటే మాకు ఏ విధమైనటువంటి సహాయం లేదు కనీసం ముద్ర లోన్ కూడా ఇవ్వడం లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు ఈ కోవిడ్ టైంలో దానిలో నిన్న నేను కృష్ణా జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్లో వృత్తిపరంగా అంటే మనం ఫోటోలు తీస్తాం మహిళా సంఘాలు వివిధ రకాలైనటువంటి పచ్చళ్ళు పెడుతున్నారు స్వీట్స్ తయారు చేస్తున్నారు వాళ్ళకు కూడా ఆ చేతి వృత్తి చేత్తో పనిచేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించమని ఉంది ఆత్మనిర్భర్ భారత్లో మానసికంగా వాళ్ళని ఉత్సాహపరచాలి వాళ్ళకి సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ ఒక మనకి మీరు ఇప్పుడు ఎంతో దీనంగా మాట్లాడారు మోడీ గారు దాని సపోర్ట్గా
మన అందరిని కూడా ఎంకరేజ్ చేయాలి. ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఈ యొక్క దేశాన్ని మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తేనే మన ఆత్మలన్నీ కూడా నిబ్రంగా ఉంటేనే సమాజం ముందుకు వెళ్తుంది, ఇండియా బాగుపడుతుంది అనేది, భారతదేశం బాగుపడుతుంది అనేది ఆయన అభిప్రాయం. ఆ జిల్లాలో ఒక 600 మందికి దీనిలో అందరికీ లోన్లు ఇచ్చారు. అదే స్కీమ్లో, ఆ స్కీమ్లో గైడ్లైన్స్లు స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎంత అద్భుతంగా ఆలోచించాడు ఆయన, నాకే ఆశ్చర్యం వేసింది. ఆర్టికల్ చదివితే వాళ్ళందరికీ ఇప్పుడు వారికి లోన్ ఇచ్చిన తర్వాత 25,000 మహిళలు ఎక్కువ సంపాదిస్తున్నారు. డిఆర్డిఏ వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ మందికి మేము దీనిలో లోన్ ఇస్తాం, ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. అంటే ప్రభుత్వం ఒక అంశాన్ని ప్రస్తావించి ఒక పథకాన్ని పెడితే అది ఎంత కింద వరకు ఆలోచించడానికి అవకాశం ఉందో అనేది, దాన్ని నేను చదివిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఇంత ఒక పచ్చళ్ళు అమ్ముతుంది, ఒక ఆవిడ పచ్చళ్ళు చేస్తుంది. సాఫ్ట్వేర్ ఫెల్లర్లు అందరూ కూడా ఈ లోన్ తీసుకున్న తర్వాత ఎక్కువ మెటీరియల్ కొనుక్కుని ఆవిడ ఇంకా నిల్వ ఉంచే విధంగా వాళ్ళందరూ ఆర్డర్ ఇస్తే వాళ్ళందరికీ ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి నా దగ్గర ఈ పచ్చళ్ళు కొంటున్నారు అనే విషయాన్ని ఆవిడ చెప్తే, నాకు నెలకు ఒక 25,000 ఆదాయం వస్తుందని చెప్తే ఒక మహిళ నాకు చాలా ఆనందం వేసింది. ఆ దృష్ట్యా వారు చెప్పిన తర్వాత మహేష్ గారు, రమేష్ గారు నా దగ్గర ప్రస్తావించిన తర్వాత మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు. మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేను వారికి ఒకటే చెప్పాను, బ్యాంకర్స్తో ఒక మీటింగ్ పెట్టండి సార్. ఎందుకు పెట్టమన్నానంటే ఓన్లీ రమేష్ గారి గురించే పెట్టమన్నాను, మీ ఫోటోగ్రాఫర్స్ గురించే పెట్టమన్నాను. వారు కలిసినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు, ఆయన కూడా చాలా మంత్రి గారు, మంచి మంత్రి అనిపించారు నాకు. వారు మీటింగ్ పెట్టి బ్యాంకర్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నాడో వాళ్ళందరికీ మీరు లోన్లు ఇవ్వాలి. అది ఏ స్కీమ్లో ఇస్తారనేది మీరు డిస్కస్ చేయండి, ఇస్తే ముద్రలో ఇవ్వండి అనే విషయాన్ని బ్యాంకర్స్కి అందరికి కూడా చెప్పాడు ఆయన. నేను మనకి ఈ సమావేశం ఉంది కాబట్టి ఒకసారి కాదు 4 చెప్పాడు ఆయన ఈ సమావేశం. మీరు కూడా వేదిక మీద వారు అడిగారు, మీకు కూడా కొంతమంది పెద్దలు వచ్చి వారికి సన్మానం చేశారు. ఆ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కానీ, మీరు మన కెమెరాకు అయ్యేటువంటి దాంట్లో జిఎస్టీ కొంత తగ్గించండి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ జిఎస్టీని తగ్గించాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రి, ఫైనాన్స్ మంత్రి గారికి మనం అందరం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం, ఇచ్చి మా జిఎస్టీ తగ్గించండి అని మనం బుగ్గన గారికి రిప్రజెంటేషన్ ఇస్తే జిఎస్టీ కౌన్సిల్లో దాన్ని ప్రస్తావిస్తారు. అది జిఎస్టీ అనేది అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మంత్రుల యొక్క సమాఖ్య, దానికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. అలాంటి సందర్భంలో ఆయన ప్రస్తావించాలి. ఆయన ప్రస్తావించేటట్లుగా వారితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఆ విధంగా మనం ట్యాక్స్ తగ్గడానికి అవకాశం ఉంటే మనం ప్రయత్నం చేద్దాం. రెండు, మన సమావేశం ఉందని నేను బ్యాంకర్స్తో మాట్లాడాను. మొన్నే నెంబర్ తీసుకున్నాను మన వాళ్ళ దగ్గర. ఆ బ్యాంకర్స్ దగ్గర మనం వారితో మాట్లాడినప్పుడు ప్రతి జిల్లాలో సంఖ్య చెప్పారు. ఆ సంఖ్య నేను రెడ్డి గారితో మాట్లాడాను. ఆంధ్ర బ్యాంక్ మనకి లీడ్ బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు మెర్జ్ అయింది, వారిది లీడ్ బ్యాంకు. ఆ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి జిల్లాలో మేము ఇన్ని పేర్లు వారి దగ్గర తీసుకుని మీకు సబ్మిట్ చేస్తామని చెప్పాను. మీరు పేర్లు ఇస్తే, వారు ఒక సంఖ్య చెప్పారు, ఆ సంఖ్యకి అనుగుణంగా మీరు పేర్లు ఇస్తే నేను వారికి పంపిస్తాను. పంపించిన తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరిని కలవాలి అనే విషయాన్ని కూడా మానిటరింగ్ చేద్దాం. మీరందరూ కూడా మోడీ యొక్క లీడర్షిప్ని బయలుపరచాలి. ఆయన వారు ఇక్కడికి వచ్చారు, వచ్చిన సందర్భంగా అంత శ్రద్ధ తీసుకున్నారు. ఈవేళ దేశంలో మోడీ గారు మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, కెమెరాలన్నీ కూడా చాలా కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా ఈ కెమెరాస్ మన దేశంలోనే తయారవ్వాలి.